హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఆఫ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇస్టట్ అప్డేట్స్ ఇక మా టాపిక్ చిన్న ఎన్టీఆర్కి టీడీపీ క్యాడర్ హ్యాండ్ ఇచ్చేస్తుందా ఏమిటి అని ఆశ్చర్య చికిత్తులు అవుతున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా బ్రేక్ ఈవెన్ కూడా లేకపోయినా చిన్న ఎన్టీఆర్ ఇంకా టైర్ వన్ లో కొనసాగుతున్నాడంటే దానికి కారణం టీడీపీ క్యాడర్ అని ఇక ఇప్పుడు టీడీపీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చిన్న ఎన్టీఆర్ పైన ఆసక్తికర అనాలసిస్ నడుస్తుందనే చెప్పాలి అదేంటో యథాతథంగా చదివినిపిస్తామని గోల పెడుతున్నారు ట్రేడ్ పండితులు పదండి సుద్దాం సొత్తన్నారా ఏం రాసిందో టీవీ ఫైవ్ టాలీవుడ్ టాప్ హీరోస్లో ఒకడు మాస్లో తిరుగులేని క్రేజ్ ఉన్న వీరో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టి తన నటన సామర్థ్యాన్ని ప్రపంచకానికి చూపించిన ప్రతిభావంతుడు అన్నింటికి మించి తెలుగువారి ఆరాధ్యం దైవంగా చెప్పుకునే ఎన్టీఆర్ మనవడు ఇన్ని ఉన్న జూనియర్ తాత ప్రతిభను పునికి పుచ్చుకొని తనకంటూ తిరుగులేని ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు అయితే కొన్నాళ్ళుగా సిచ్యుయేషన్ చూస్తుంటే అతని ఫ్యాన్ బేస్ తగ్గిందేమో అనిపించక మానదు ఇలా అనిపించడానికి కారణం ఉంది ఒకప్పుడు ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే నెలల ముందు నుంచే హడావిడి ఉండేది ఫ్యాన్స్ హంగామో రేంజ్లో కనిపించేది ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి టీజర్ ట్రైలర్ వరకు ఇతర హీరోలను మించిన హడావిడి చేయాలనే ప్లానింగ్స్ ఉండేవి బట్ ఇప్పుడు అవేం కనిపించడం లేదు ఆర్ఆర్ఆర్తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్కు లోకల్ ఫ్యాన్స్ నుంచి పెద్ద సపోర్ట్ ఏం కనిపించడం లేదు ప్రస్తుతం కొరటాల మామతో దేవర వన్ చేస్తున్నాడు యంగ్ టైగర్ ఏప్రిల్ ఐదు నుంచి అక్టోబర్ పదికి పోస్ట్ పోన్ అయ్యి మళ్ళీ సెప్టెంబర్ ఇరవై ఏడుకి ప్రీపోన్ అయ్యింది అయితే ఈ సినిమా గురించి పట్టించుకున్న వాళ్ళే లేరు ఎందుకు లేట్ అవుతోంది అని కానీ ఇప్పటి వరకు ఒక్క పాట కూడా ఎందుకు రాలేదు ఎక్కడ ఆలస్యం అవుతుంది అన్న అంశాల గురించి కానీ ఆరా తీసే అభిమానులే లేరు ఇంతకుముందు ప్రభాస్ అల్లు అర్జున్ సినిమాల విషయంలో ఇలాగే జరిగితే ఆ హీరోల అభిమానులు ఏకంగా నిర్మాతలను నిలదీస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు ధర్నాల వరకు వెళ్ళారు బట్ ఎన్టీఆర్ను పట్టించుకునే ఫ్యాన్సే లేరు ఇప్పుడు ఇంత పెద్ద స్టార్ అని చెబుతున్న ఎన్టీఆర్ మూవీ విడుదలకు రెండు నెలలే ఉంది అయినా ఇప్పటికీ షూటింగ్ జరుగుతోంది ఒక్క పాట రాలేదు ఆ మధ్య వచ్చిన చిన్న టీజర్ తప్ప వేరే ఏం లేదు అసలు ఆ మాటకు వస్తే దేవరపై ఎవరికి ఆసక్తి లేదు అంటున్నారు అందుకే ఇప్పటి వరకు మినిమం బజ్ కూడా క్రియేట్ కాలేదు అలా క్రియేట్ కావాలంటే ఫ్యాన్స్ పూనుకోవాలి అదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యం పరుస్తోంది మరోవైపు ఎన్టీఆర్పై పై సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోలింగ్ నడుస్తుంది అతనిపై అసహ్యమైన మీమ్స్ క్రియేట్ అవుతున్నాయి దీనికి కౌంటర్గా ఫ్యాన్స్ నుంచి పెద్ద రియాక్షన్ కనిపించడం లేదు అదే అన్ని అనుమానాలకు కారణం ఒకప్పుడు హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు ఏమయ్యారు అనే ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమవుతోంది నిజానికి అప్పట్లో ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసులు కేంద్రంగా కొందరు ఈరాభిమానులు పనిచేశారు బట్ కొన్నాళ్ళుగా మారిన పరిస్థితులు ఆ పార్టీపై వ్యక్తులపై ఆఖరికి కుటుంబ సభ్యులపైన వైసీపీ చేసిన నీచమైన విమర్శలపైన ఎన్టీఆర్ స్పందించకపోవడం చూసిన తర్వాత చాలామంది కోర్ ఫ్యాన్స్ సైలెంట్ అయిపోయారు ఇదే విషయం ఇండైరెక్ట్గా తాజాగా ఏపీ అసెంబ్లీలో కూడా సత్యప్రకాష్ అనే ఎమ్మెల్యే కూడా ఇదే విషయాన్ని ఇండైరెక్ట్గా ప్రస్తావించాడంట దీన్ని బట్టి చూస్తే దేవర సినిమా రిలీజ్ టైంకు ఎన్టీఆర్ గత ఇమేజ్కు భిన్నమైన సిచ్యువేషన్ ఎదురయ్యే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి ఏది ఏమైనా ఇటు దేవర అప్డేట్స్ కోసం చూసినా ఎన్టీఆర్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పరంగా చూసినా ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్డ్ డ్రాస్టిక్గా తగ్గిందని మాత్రం స్పష్టంగా అర్థమవుతోందంట ఇన్నారా టీవీ ఫైవ్ కథనం ఇందులో వాస్తవం కూడా లేకపోలేదు ఏమిటికంటే ఎప్పుడైతే నటసింహం బాలయ్య బాబు వారసుడు యంగ్ లయన్ మోక్షు బాబు ఎంట్రీ ఇస్తున్నాడు అని అనౌన్సింగ్ చేశారో సగం టీడీపీ క్యాడర్ సిన్న ఎన్టీఆర్ని డంప్ చేసిన మాట వాస్తవ నిజం పైగా యంగ్ లయన్ మోక్షు బాబు లుక్స్ కూడా కత్తిలా ఉండడంతో బ్రేక్ ఈవెన్ లేని చిన్న ఎన్టీఆర్తో మాకేం పనిలే అనుకున్నారు వాళ్ళు ఇక మోక్షు బాబు సైన్మా షూటింగ్ పూర్తయ్యి రిలీజింగ్ కూడా అయిపోతే ఇక కంప్లీట్గా కేడర్ మొత్తం సిన్న ఎన్టీఆర్ని వదిలేస్తారు అనేది వాస్తవం నిజం కూడా ఇన్నాళ్ళు ఎన్టీఆర్ సర్వైవ్ అయిందే టీడీపీ కేడర్ పుణ్యమా అని ఇక ఇప్పుడు వాళ్ళు గినక హ్యాండ్ ఇస్తే అంతే సంగతులు టీడీపీ మీడియా కూడా ఇదే చెప్తోంది మరి చూడాలి మున్ముందు ఎన్టీఆర్ ఎలాంటి కెరీర్ కష్టాలు ఎదుర్కొని ఉన్నాడో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యూగైన్